విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఖండిస్తున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి, అనుమతులు ఇవ్వాలి. కడప స్టీ ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. పార్లమెంట్ లో ప్రకటించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. పార్లమెంట్ బయటకు వచ్చి పూర్ణ మార్కెట్కి వచ్చి పెందిర్ సెంటర్కి వచ్చి నేను నరేంద్ర మోడీ రైల్వే జోన్ ఇస్తున్నామంటే చెల్లే ఆహారం కాదు. ఒక ప్రత్యేక అధికారి నియమించి 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కొత్త వలస కేంద్రంగా జీఎం కార్యాలయానికి మీరు ప్రారంభోత్సవం చేస్తే ఈ ప్రజలు మీరు నమ్ముతారు తప్ప కాగితాల మీద ఇచ్చే రైల్వే జోన్ మాకు నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కేకే లైన్ కలిపిన రైల్వే జోన్ వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతున్నాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏవైతే పార్లమెంట్ సాక్షిగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మరి సందర్భంగా కేంద్రాన్ని కోరుతున్నాం. మరి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా మరి రాష్ట్ర జర్నలిస్టుల నాయకుడిగా మేము సంఘీభావం ప్రకటించాం. మరి ఈ 5 ఏళ్ల కాలం ముగిసే ముందు రైల్వే జోన్ అని చెప్పేసి మరి మోడీ గారు మరో ప్రకటన చేస్తున్నారు. మరి అయితే ఎక్కడైనా సరే వాల్తే డివిజన్ లేకుండా ప్రత్యేకంగా జోన్ ప్రకటించడం సాధ్యమా? మరి అదేవిధంగా ఇంతకాలం బట్టి కోరుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు ఒకే న్యాయం, ఎప్పుడు ఏ రోజు నోరు బాధపడే ఒడిశా వాసులకు కూడా రాయగఢ్ జోన్ ఇచ్చి మీరు అదే న్యాయం చేశారని చెప్పేసి మేము అందరం కూడా ముక్తకన్నతో ఖండిస్తున్నాం. మరి కొన్ని జాతీయ యూనివర్సిటీలు ప్రకటించారు, వాటికి నిధులు లేవు, సొంత భవనాలు లేవు, అన్నీ కూడా అద్దెకొంపల్లో నడుస్తున్నాయి. మరి అలాగే మీరు గతంలో పార్లమెంట్ సాక్షికి ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మరి మీరు ఈరోజు విశాఖ నగరానికి వస్తున్నారు, అందుకు మేము అందరం కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాం. మీరు ప్రధానంగా ఆ హోదాలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేరుస్తే విధంగా అందుకు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉందని చెప్పేసి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా మా వంతు కూడా మేము కోరుతున్నాం. గుజరాతీ పాదుశాల అహంకారానికి మధ్య జరిగే పోరాటం ఇది. మేము వాళ్ళ మోడీ గారు రాకని గోబే అక్కడ అంటలేదు అనేది వేరే పాటలు. మేము ఇలా సంకెళ్ళతోనూ ఏదైతే వాళ్ళు చేస్తున్నామో ఉండలతో ఈ విధంగా నిరసన తెలియజేస్తాం. ఆయనకి మానవత్వం కనుక ఉంటే కనుక ఉత్తరాంధ్ర రాయలసీమకి వలసిన 24 వేల కోట్ల రూపాయల్లో కనీసం ప్రకటించండి. 5 ఏళ్ళు ఆలస్యం కాబట్టి వడ్డీతో సరి పలించి మేము 35 వేల కోట్లు ఇవాళ రిలీజ్ చేస్తున్నాను, నా నిబద్ధత ఇదేని ప్రకటించండి. అలాగే విభజన హామీలు అమలు చేస్తాను చెప్పండి, 1000 కొబ్బరికాయలు ఆఫీస్కి వెళ్ళి కొడతాం, మాకేం అవసరం కాదు. కానీ నయ వంచిన నమ్మక ద్రోహం మాత్రం చేస్తే మాత్రం ఊరుకోం. ఇవాళ మరి వార్తలు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క మనిషికి 5000 10000 ఇచ్చి పిలిపించుకున్నారంట, అసహించుకున్నారు మోడీ గారు ఇక్కడికి వస్తారంటే. అందువల్ల మేము కోరుకున్నాం మీరు అన్ని 100 కోట్లు పెట్టి సభ పెట్టుకునే కంటే మీ రాష్ట్రానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మీ యొక్క అహంకార ప్రదర్శన కాదు, ఇక్కడ ఏం చేస్తారో చెప్పమని కోరుతున్నాం. ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలేదో చెప్పమని కోరుతా ఉన్నాం. వైజాగ్ అండ్ చెన్నై ఇండస్ట్రియల్ గార్డెన్ ఎందుకు మోసం చేస్తున్నారో కోరుతా ఉన్నాం. మా రాజధాని నిధులు ఇవ్వకుండా ఎందుకు మా పట్ల నిర్లక్ష్యం ప్రకటిస్తున్నారో మేము చెప్పమని కోరుతా ఉన్నాం. చేసిన తప్పులు సవరించుకుని మానవత్వం ఉంటే మీద సవరించమని కోరుతా ఉన్నాం.